ఏదేనికండి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు పనిచేయాలి. ప్రజాభిప్రాయాన్ని విస్మరించేది ఉందో మీరు నిరంకుశ ధోరణితో నీళ్ళు చేద్దామని చెప్పనుకుంటే అది సాధ్యమయ్యేది కాదని చెప్పండి. మీకు అంతా పరిశ్రమల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉంటే, జగిత్యాల జిల్లాకు సంబంధించిన చక్కెర కర్మాగారం ఉన్నది, ఆ చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభింప చేయగలిగినట్టయితే వాళ్ళు వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించడంతో పాటుగా అది వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా మనం చెరుకు ఉత్పత్తి చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని దేన్ని కూడా అంటున్నారు, అది దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వీళ్ళు బలవంతంగా ఉత్తరం ప్రయత్నం చేయడం తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రులు లక్ష్మణ్ గౌర గారే కానీ నేనే కానీ ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ ప్రాంతానికి సంఘీభావం తెలుపుతూ ఏదైతుందో ఇథనాల్ ప్రాజెక్టు నిలువరింపు చేయడానికి దాని ఆవశ్యకత తెలియజెప్పే విధంగా అందులో పాల్గొనాలని చెప్పి భావిస్తే మరి పోలీసు నిర్బంధం ఏంటో మా కూడా తెలుసుకోవటం లేదే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కోరుకుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇందుకేనా అని చెప్పాను. అది నిషేధిత ప్రాంతం కాదది, మేమేం తీవ్ర అవసరం కాదు, మేమే శాంతి భద్రతకు విఘాతం కలిగించేటువంటి ఆలోచనతో లేము.